అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు ఎడారిలు సెలయేరుడు అనే పుస్తకం ద్వారా ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాం. ఆదికాండము 18:19 తన పిల్లలను తన ఇంటివారును నీతి కార్యములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరుగున్నాను. నేను బాధ్యత గల వ్యక్తులు దేవునికి కావాలి. అబ్రహాము గురించి ఏమంటున్నాడో చూడండి. తన పిల్లలకు అతడు ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు. ఇది యెహోవా దేవుడు అబ్రహామును గురించి చెప్పినది. అతనికి కలుగు చేయనట్లు చేసింది. దేవుడు నమ్మదగినవాడు. మనం కూడా అంత నమ్మకస్తులుగా స్థిరులుగా కావాలని కోరుతున్నాడు. విశ్వాసం అంటే సరిగ్గా ఇదే. తన ప్రేమ భారం, తన శక్తి, తన నమ్మదగిన వాగ్దానాల భారం ఉంచడం కోసం, తగిన మనుషుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. మనం తగిలించే ఎంత బరువునైనా తన వైపుకు ఆకర్షించుకోగలిగే యంత్రాలు ఆయన వద్ద ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు మన ప్రార్థనలను దేవుని యంత్రాలకు కలిపే ఇనుప తీగే బలహీనంగా ఉంది. అందుకే దేవుడు మనకు స్థిరత్వాన్ని, దారుఢ్యాన్ని చేకూర్చడానికి విశ్వాస జీవితంలో శిక్షణనిస్తున్నాడు. మన పాఠాలను సరిగ్గా నేర్చుకొని స్థిరులై ఉందాము. శ్రమను నువ్వు తట్టుకోగలవని దేవునికి తెలుసు. అలా కాదనుకుంటే ఆయన ఆ శ్రమను నీ మీదకి పంపించేవాడు కాదు. శ్రమలు ఎంత తీవ్రమైనవైనా ఆయన మీద నీకున్న శిక్షణయే వాటికి జవాబు ఇస్తుంది. దేవుడు మన శక్తిని ఆఖరి అంగుళం వరకు కొలిచిన తర్వాతే దానికి పరీక్ష పెడతాడు. ఆయనలో మనకున్న శక్తిని మించిన పరీక్ష ఎప్పుడూ మనకి రాదు. ప్రైజ్ ది లార్డ్.